సాకారం కావాలి అనుకుంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సిఏఏ, ఎన్ఆర్సి, ఎన్పిఆర్ లాంటి నల్ల చట్టాలను ఉపసంహరించుకునే వరకు మన పోరాటం కొనసాగించాలి. లేకపోతే ఎంగళ్ళు ఉండవు, మన ఆస్తి అంతస్తులు ఉండవు. ఈరోజు పలుకుబడి ఉంది, అధికారం ఉంది, పెద్ద పెద్ద నాయకుల అండ ఉంది అని ఎవరైతే ప్రగల్భాలు పలుకుతున్నారో, గొప్పలు చెప్పుకుంటున్నారో, వాళ్ళు కూడా సామాన్య ప్రజలతో పాటు డిటెన్షన్ సెంటర్లు ఉండవలసిన సమయం వస్తుంది, ప్రమాదం పొంచి ఉందని బాగా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు చెప్పండి, మనం ప్రశాంతంగా జీవించాలి, గౌరవంగా జీవించాలి, సురక్షితంగా ఉండాలి అనుకుంటున్నామా, లేక డిటెన్షన్ సెంటర్లో అందరూ కలుగుతామా? చెప్పండి, డిటెన్షన్లో కలుగుతామా? లేదు చేద్దాం. కనుక 9వ తేదీ అనంతపురంలో ఒక బహిరంగ సభ జరుగుతుంది. ఆ సభలో గౌరవనీయులు కేరళ ముఖ్యమంత్రిగా వస్తున్నారు, పెద్ద పెద్ద నాయకులు వస్తున్నారు. వాళ్ళు రాక మనకు ఇచ్చే సందేశం ఏంటంటే, ఈ సమస్య కేవలం ముస్లిముని మాత్రమే కాదు, దళితులది, ఆదివాసుల సమస్య, క్రైస్తవుల సమస్య, హిందువుల సమస్య, అందరి సమస్య. కనుక మనమందరము కలిసి ఐకమత్యంతో సంఘటితంగా కుల మత భేద భావాలను వదిలేసి మనమందరము ముస్లిములు, ఎస్టీ, ఎస్సీ, బీసీ సోదరులందరూ కలిసి ఈ విధంగా 5 వేళ్ళు కలిస్తేనే కదా పిడికిలి, 5 వేళ్ళు కలిస్తేనే కదా పిడికిలి, ఏ వేలును కూడా మనం తీయలేము. కనుక మనమందరం ఏ విధంగా మన పూర్వీకులు మన దేశాన్ని ఈ ఆంగ్లేయుల బానిసత్వం నుండి కాపాడటానికి, స్వాతంత్రం తీసుకురావడానికి ప్రాణ త్యాగాలు చేశారో, ఆ విధంగా నేడు మనం మన పిల్లల భవిష్యత్తు కోసం, మా వయసు గడిచిపోయిందండి, 52, 53, 55, 60 సంవత్సరాలు గడిచిపోయాయి, మా పిల్లలు, మా పిల్లల సంక్షేమం కోసం, వారి భవిష్యత్తు కోసం నేడు మనం ఉద్యమించకపోతే ఈ మనువాదులు మన పిల్లల్ని బానిసలుగా చేస్తారు, బానిసలుగా చేస్తారు, ఆస్తి అంతస్తులు ఉండవు. ఎందుకంటే మనువాదం కోరేది ఏమిటంటే, ఎవరి దగ్గర ఆస్తి ఉండకూడదు, ఇది మనువాద లక్ష్యం, ఆస్తి ఉండకూడదు. ఎవరు కూడా చదువుకోకూడదు, బ్రాహ్మణులు, క్షత్రియులు, భార్య పాలకులు, ఇది మనువాదం. మనువాదంలో ఎవరు చదువుకూడదు, ఎవరైనా వేదాలు వల్లిస్తే నాలుక కోసేయండి, మనువాదం ఉంది. ఎవరైనా వేదాలు ఉంటే చెవిలో శీషం కలిగించేయాలండి. ఎవరైనా సామాన్యుడు బ్రాహ్మణుని వైపు వేలెత్తి చూపితే చెయ్యి తీసేయాలే ఉంది. కనుక సోదరులారా, మన దేశాన్ని మనం కాపాడుకుందాం, మన పిల్లల భవిష్యత్తును కాపాడుకుందాం. మనమందరము 9వ తేదీ అనంతపురం జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో జరిగే సభను జయప్రదం చేద్దాం. చేయడానికి మనమందరము అనంతపురం వెళ్ళాలి. వెళ్ళడమే కాదు, మన వెంట మన ఎస్టీ, ఎస్సీ, బీసీ సోదరులు కూడా తీసుకెళ్దాం. తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? ఉన్నా కదా, ఎవరు శబ్దం చేయలేదే. మనమందరం అనంతపురం వెళ్దాం. 9వ తేదీ జరిగే సభను జయప్రదం చేద్దాం, మనువాదుల మెడల్ని వంచుదాం. ఇదే ఈ సందర్భంగా సందేశం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం.